ఎంన్యూస్ కి స్వాగతం. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్రంలోని మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు, విద్యావంతులకు ఎంతో ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేయడం తమ నేత చంద్రబాబు నాయుడుతో సాధ్యమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట పట్టణం 9వ వార్డులో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో అన్నారు. మండపేట పట్టణం 9వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ చుండ్రు చిన్న చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, అవార్డు విఎల్ఏ కనపర్తి సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రజకపేట రామాలయం వద్ద బాబు చురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా తమ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల బ్రోచర్తో పాటు ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో మాట్లాడుతూ శ్రీశక్తి పథకం ద్వారా ప్రతి ఇంటిలో ఎంతమంది మహిళలు ఉన్నా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఇస్తారన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇస్తారన్నారు. అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు జిల్లా పరిధిలో ప్రయాణం ఉచితమన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రైతులకు ఇస్తున్న నగదు కోకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు అందిస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నిరుద్యోగులకు 5 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ఇప్పటి జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలకు రెట్టింపుతో చంద్రబాబు రాష్ట్రంలో సంపద సృష్టించి అందిస్తారన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు సంపద సృష్టించడం ద్వారా సాధ్యం చేస్తారన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పన్నులు పెంచేస్తూ, విద్యుత్ బస్ ఛార్జీలు, చెత్తపై పన్నులు వేస్తూ ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని 2024లో ప్రజలు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా, అది ఏమి నిబంధనలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సంతాం ఇక్కడేమో ఈ బూత్ కమిటీ ఎవరైతే సంతాం సుబ్రహ్మణ్యం గారు పెట్టి మీకు ఇవ్వాలమ్మా అంటే మీకు అందరికీ నమస్కారం. శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఆయన సంతకం పెట్టి ఒక సర్టిఫికెట్ హామీ పత్రం మరి మా అంతర్జాతీయ ఇవ్వమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి ఈ యొక్క పత్రంలో ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఏ స్కీములు అమలు అవుతాయి, రావడానికి అవకాశం ఉన్నాయో అవన్నీ వాళ్ళు చెప్పి ఆ అమౌంట్ వేసి చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉన్న దాని పక్కన ఆ బూత్ లెవెల్ ఏజెంట్ అంటే ఎక్కడో ఎవరో నాయకుల చేత కాకుండా ఆ వీధిలో ఉన్న ఆ కార్యకర్త చేతే సంతకం పెట్టించి మీరు వాళ్ళకి హామీ ఇమ్మని చెప్పారు. మరి దాంట్లో చాలా చక్కగా రాశారు, చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారులకు వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలన్నీ ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు పాటించకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇట్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. రెండవ పక్కన మరి ఈ యొక్క తెలుగుదేశం బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టి ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వమని చెప్పారు. మరి ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు రాయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటే వారందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 అంటే ఇంతకుముందు అమ్మఒడి పెట్టారు వీళ్ళు. మరి అంతకుముందు ఏం చెప్పారు మరి అందరం విన్నాం, ప్రతి బిడ్డకి అని ఎన్నికలు అయ్యాక ప్రతి తల్లి కింద మార్చేశారు 15,000 అని చెప్పి మొదటి సంవత్సరం 14,000 తర్వాత 13,000 తగ్గించేశారు. ఎటువంటి నిబంధనలు లేకుండా కరెంటు బిల్లు పెరిగిందని కానీ లేకపోతే ఏదో మీ ఇంటి వైశాల్యం పెరిగిందని కానీ నిబంధనలు లేకుండా మొత్తం అందరికీ కూడా 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆయన మనకి భవిష్యత్తు గ్యారెంటీ కింద మనకు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి, 18 సంవత్సరాల నుండి నా ప్రతి సోదరి మనకి, ప్రతి ఆడపడుచుకి నెలకి 1500 పెన్షను,
అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, మరి 5 సంవత్సరాలకి 90,000 రూపాయలు. ఇది కూడా ఎటువంటి నిబంధనలు లేకుండానే. అదేవిధంగా మరి దీపం పథకం, మరి ఆవేళ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మన అందరికీ తెలుసు. దానికి ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లో ఉచితంగా ఇచ్చేలాగా, 3 సిలిండర్లో ఉచితంగా ఇచ్చేలాగా అవసరాన్ని బట్టి రేపు దసరాకు వచ్చే ఫైనల్లో మరి మన యొక్క ఈ మేనిఫెస్టోలో 4వ సిలిండర్ కూడా చేర్చి ఆలోచనలో ఉన్నారు. ఈవేళకైతే మాత్రం 3 సిలిండర్లు మాత్రం ఉచితం, ఫ్రీ, ఎటువంటి డబ్బు చెల్లించిన అవసరం లేదు. మరి తర్వాత మనకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అంటే ఈవేళ మనకి ఈ గవర్నమెంట్ వచ్చాక 3 సార్లు బస్సు రేట్లు పెంచారు. మహిళా సోదరిమణులు అందరికీ కూడా వయసుతో సంబంధం లేకుండా ఆడవారు ఎక్కడికి వెళ్దాం అనుకున్నా బస్సు ప్రయాణం ఉచితంగా పెట్టడం జరిగింది. మరి ఇంటింటికి మంచినీరు పథకం, అంటే ఈ కుళాయిల గురించి మరి అందరూ తెలుసు. 2018లో మన నియోజకవర్గానికి 97 కోట్లు శాంక్షన్ అయింది. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అది వీళ్ళు పక్కన పెట్టేసి 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టి సంవత్సరం క్రితమే మొదలుపెట్టారు ఆ పథకాన్ని. ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే బాధ్యతనే చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. బీసీలకు రక్షణ చట్టం, బీసీలు చాలా చోట్ల ఈ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక సేఫ్టీగా ఉండేలాగా బీసీలు ఎవరైనా ఏమన్నా అంటే మరి ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి ఒక రక్షణ కల్పించడానికి ఒక బీసీలకి రక్షణ చట్టం. ఆవేళ నిరుద్యోగులకు ఇస్తానన్నాం, ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసేశారు. ఇది మన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎంతమంది అయితే ఇంట్లో ఉన్నా ఎంతమంది ఉన్నా 3,000 రూపాయలు పట్టభద్రులకి నిరుద్యోగ భృతి. మరి అన్నదాత రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సహాయానికి సంబంధం లేకుండా 20,000 రూపాయలే ప్రతి రైతు ఖాతాకి వేసేలాగా. ఇప్పుడు వీళ్ళైతే 7,000 ఇస్తున్నారు, 7,000 ఇచ్చి ఏదో జబలు జరుపుకుంటూ ఉన్నారు. దాన్ని 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా మరి వాళ్ళు ఇస్తారు, మరి మనకైనా హామీ ఇస్తూ ఈ హామీలన్నీ కూడా ఒక సర్టిఫికెట్లో మరి భవిష్యత్తుకి గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి దీంట్లో అన్ని కూడి మరి ఇస్తూ ఉన్నారు. ఇందులో పెన్షన్ విషయం మీ అందరికీ తెలుసు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒకేసారి 1,000 రూపాయలు చేసి మరలా 2,000 పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే మరి ఎన్నికల ముందు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మరి పెన్షన్ని 3,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందువల్ల ఈవేళ ఒక్కొక్క పెన్షన్దారుడు 30,750 రూపాయలు ఈ నెలకే నష్టపోయి ఉన్నారు. అది కూడా ఒకసారి లెక్క మీరు ఒకంతగా ఒకసారి విడిది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన 2019 జూలై 1 250 రూపాయలు మాత్రమే పెంచారు. అంటే 750 రూపాయలు మోసం చేశారు. 750 ఇంటూ ఆ రంగం 30 నెలలు ఇచ్చారు, 22,500. తర్వాత 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు 12 నెలలు ఇంకొక 250 పెంచాడు. అంటే నష్టపోయింది 500 రూపాయలు 12 నెలల్లో 6,000. తర్వాత మొన్న జనవరి 1 నుంచి ఈవేళ వరకు ఇంకొక 250 పెంచారు. అంటే నష్టపోయింది ఇంకా 250. అంటే ఈ మొత్తం ఈ 3 కూడుకుంటే 30,750 రూపాయలు ఈవేళకే ప్రతి అవ్వ తాత భర్త చనిపోయిన ఆడపడుచు నష్టపోయారని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినందువల్ల నష్టపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పెన్షన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి రేపు ఫైనల్ దాంట్లో ఇస్తారు. అందుచేత అమౌంట్ కూడా దీంట్లో కలపలేదు. ఆ పెన్షన్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత కూడా
తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావుది 35 రూపాయలతో మొదలుపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ తీసేస్తారని. ఒక్కసారి ఆలోచించుకుంటే పథకాలు పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఏ పథకాలు కూడా రద్దవ్వో, ఏ పథకం కూడా రద్దవ్వదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలు హామీ ఇస్తూ ఉన్నారు. మండపేట నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యునిగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కూడా హామీ ఇస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పథకాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే బీసీలకి ఎస్సీలకి కాపులకి ఎస్టీ మైనార్టీ ఉన్న సబ్సిడీ లోన్ రద్దు చేశారు. మరి పెళ్లి కానుక దొల్వన పథకం రద్దు చేశారు. క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ తోపా రద్దు చేశారు. చంద్రన్న భీమా రద్దు చేశారు. కాపుల రిజర్వేషన్ రద్దు చేశారు. బీసీ కులాలకి ఆదరణ పథకం రద్దు చేశారు. పేదల కోసం పెట్టిన 7 రోడ్లో పెట్టిన అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. ద్వారపూడిలో మన కట్టుబడి పూర్తయినటువంటి అన్నా క్యాంటీన్ని పక్కన పాడేశారు. మరి నిరుద్యోగ భృతి కూడా ఎందుకు ఆపేశారో మరి వాళ్ళ సమాధానం చెప్పాలి. మరి ఒంటరి మహిళలకు పెన్షన్, మరి మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు పెడితే దాన్ని 50 సంవత్సరాలు పెంచేశారు. మరి ఈ ఆరోగ్యశ్రీ ఎలా ఉందో మీ అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎలా మన రాజధాని ఎక్కడంటే సమాధానం లేదు. 3 రాజధానులు అన్నాడు, ఏమీ కూడా కట్టకుండా, ఏ రాజధాని కట్టకుండా 3 రాజధానులు అంటూనే గడిపేశారు. అన్నింటికన్నా ముఖ్యమైనది మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడైనా మద్యపాన నిషేధం అంటే ఏమంటాడు, దాన్ని 50-60 రూపాయలున్న దాన్ని 200 రూపాయలకు పెంచేసి మరి అలా పెడితే తాగలేక వాళ్ళే మానేస్తారంటాడు. కానీ 200 కోట్లు, 200,000 కోట్లు ఆదాయం పెంచుకోవడం, సొంతాన్ని కూడా వాళ్లే తయారీ వాళ్లే అమ్మకం కాబట్టి అక్కడ ఎటువంటి బిల్లులు లేవు కాబట్టి మరి ఆన్లైన్లో కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫోన్పే ద్వారా కూడా వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఏ రకంగా దోపిడీ జరుగుతుందో అందరం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మరి ఆలోచించి ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎందుకు పెంచాడు? కరెంటు అతి ముఖ్యమైన సమస్య. ఈవేళ కరెంటు ఏమవుతుందో మనం చూసాం. ఈ గవర్నమెంట్ వచ్చాక 8 సార్లు కరెంటు రేట్లు పెంచినటువంటి ఘనత ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి మీరు ఆలోచించండి. 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాడికి బోల్డ్ కరెంటు కోత ఉంటే ఆ కోతలన్నీ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెలల్లోనే కోతలను ఎత్తేసి 5 సంవత్సరాలు కూడా రేటు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదైతే ఈ 5 సంవత్సరాల్లో ఈ 4.5 సంవత్సరాల్లో 8 సార్లు రేట్లు పెంచిన ఘనత ఈ ప్రభుత్వం ఉంది. ఈవేళ మరి సెప్టెంబర్ నెలలో ఉన్నాం. ఈ సెప్టెంబర్ నెలలో కూడా కరెంటు కోతలంటే మరి ఏ పరిస్థితి ఎలా ఉందనేది మరి మేము అందరం చూస్తూ ఉన్నాం. ఇంటి పనులు పెంచారు, అన్ని పనులు పెంచారు, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి మరి ఏం చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇటువంటి పరిపాలన మరి అన్ని మరి దీన్ని ఇవన్నీ కూడా మనం మార్పు రావాలంటే అందరికీ జాబ్ రావాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మరి నన్ను కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరికీ సవనీయంగా మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.